అందరికీ నమస్తే ఈ వీడియోలో హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ గా ఉన్నటువంటి కోకోనట్ ఆయిల్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలనేది మనమైతే ఈ వీడియోలో చూసేద్దాం పండగప్పులు కానీ లేదంటే పూజలు ఎక్కువగా చేసినప్పుడు మనకు కొబ్బరి ఎక్కువగా కొడుతుంటాం కదా దేవుడికి అలాంటప్పుడు కొబ్బరి వేస్ట్ అవ్వకుండా మనం ఈ విధంగా కోకోనట్ ఆయిల్ని రెడీ చేసుకోవచ్చు ఇక్కడ నేను నాలుగు చిప్పలని అయితే తీసుకున్నాను దీన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఈ పీసెస్ ని మనము మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత దీంట్లో కొంచెం వరకు వాటర్ వేసుకొని మెత్తగా ఎక్కడా అనే పలుకులు లేకుండా మొత్తం దాన్ని కూడా చక్కగా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇంకొంచెం మనకు ఇక్కడ పలుకులు పలుకులుగా ఉంది కదా అందుకోసం ఇంకొంచెం నీళ్ళు అనేది వేసి మొత్తాన్ని కూడా మంచిగా ప్యూరీ లాగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను తర్వాత ఒక గిన్నె పైన ఒక క్లీన్ గా ఉన్నటువంటి క్లాత్ని వేసేసి మనం ఆల్రెడీ మిక్సర్ చేసి ఉంచుకున్నటువంటి ఈ కొబ్బరి పేస్ట్ మొత్తాన్ని కూడా ఈ పే ఈ యొక్క క్లాత్ లెక్కి ట్రాన్స్ఫర్ చేసుకొని ఈ విధంగా ఈ కొబ్బరిలో నుంచి కొబ్బరి పాలనన్నింటినీ కూడా మనం ఈ విధంగా మొత్తం కూడా పిండేసుకోవాలి మనం ఈ కొబ్బరిలో నుంచి మొత్తం పాలని టై ఇలా గట్టిగా పిండేస్తామనుకోండి ఎక్కడ పా కొ పాలనేది లేకుండా కొబ్బరి మొత్తం వేరే వేరైపోయి వస్తుంది ఈ విధంగా పాలు అనేది ఇన్ని వచ్చాయి పాలు కొబ్బరి పాలు తర్వాత ఈ యొక్క వేస్టేజ్ ఉంది కదా దీంతో నేను డ్రై కోకోనట్ పౌడర్ ని ఎలా తయారు చేశాననేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లో ఆల్ ఆప్షన్ క్లిక్ చేసి ఉంచుకున్నాను అనుకోండి నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ కొబ్బరి పాలని మొత్తాన్ని కూడా ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకొని ఈ విధంగా మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్ లో ఒక మూడు నుంచి ఐదు గంటల పాటు డీ ఫ్రిడ్జ్ లో కానీ లేదంటే నార్మల్ ఫ్రిడ్జ్ లో కానీ ఫ్రిడ్జ్ లో ఈ డబ్బాని పెట్టేయండి ఈ విధంగా ఐదు గంటల పాటు ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి డబ్బాలో మనం ఈ చూసినట్లయితే ఇక్కడ వాటరు అలాగే కొబ్బరి మీ పైన పాలతో ఉన్నటువంటి మీగడ ఇలా సపరేట్ అయ్యి కనిపిస్తుంది అందుకనే మీకు కనిపించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ నేను ట్రాన్స్ఫరెంట్ బౌల్ని అయితే తీసుకున్నాను తర్వాత ఈ కొబ్బరి మీగడ మొత్తాన్ని కూడా మనం ఏ బౌల్లో అయితే ఆయిల్ రెడీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ బౌల్లోకి ఈ మీగడ మొత్తాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి మీగడ మొత్తాన్ని కూడా మనము కొంచెం కూడా వేస్టేజ్ లేకుండా మొత్తం ఉన్నటువంటి మీగడ మొత్తం కూడా ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఎందుకంటే ఈ మీగడ నుంచి మనకు కొబ్బరి ఆయిల్ అనేది వస్తుంది తర్వాత మిగిలినటువంటి వాటర్ని కూడా ఇలా స్ట్రైనర్ పెట్టేసుకొని స్ట్రైన్ చేసుకొని మిగిలినటువంటి మిగడని కూడా ఇందులో వేసేసుకోండి ఈ మిగిలినటువంటి వే ఉన్నటువంటి ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో దీన్ని మనము అన్నం చేసుకునేటప్పుడు ఎసరులోకి వేసుకోవచ్చు మనకు అన్నం కూడా చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా రెడీ అయినటువంటి ఈ మిగడని మనము లో ఫ్లేమ్ లో స్టవ్ని ఉంచుకొని ఈ మొత్తాన్ని కూడా వేడి చేసుకోవాలి ఈ విధంగా ఉన్నటువంటి ఈ మీగడ మొత్తాన్ని కూడా లో ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలి మనకు ఈ కోకోనట్ ఆయిల్ చేసేటువంటి ప్రాసెస్ మొత్తం కూడా కోకోనట్ ఆయిల్ రెడీ అయ్యేంత వరకు కూడా మనకు స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉండాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా ఉడకడం అనేది స్టార్ట్ అవుతుంది ఈ మీగడ మొత్తం మనకు ఏ విధంగా అయితే వెన్నెతో నెయ్యి రెడీ చేసుకుంటామో అదేవిధంగా ఇలా కొబ్బరి పాలు ప్యూర్గా ఉన్నటువంటి కొబ్బరి పాలు మీగడతో ఈ విధంగా మనం ఆయిల్ అనేది రెడీ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత చూసినట్లయితే చాలా ఈజీగా మనకు ఇదంతా ఉడుకు పట్టేస్తూ కనిపిస్తుంది తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ అనుకోండి అప్పటి నుంచి మనకు ఆయిల్ ఇందులో నుంచి ఎక్స్ట్రా ట్రై అవ్వడం మనకు గమనించవచ్చు తర్వాత ఈ విధంగా ఆయిల్ ప్యూర్గా ఉన్నటువంటి ఆయిల్ మొత్తం కూడా పైకి తేలుతూ కనిపిస్తుంది ఈ విధంగా ఉన్నటువంటి ప్యూర్ ఆయిల్ చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు తర్వాత ఇందులో ఉన్నటువంటి వేస్టేజ్ ఉంటుంది కదా ఇక్కడ ఆయిల్ మొత్తం ఎక్స్ట్రా ట్రైపోయి ఇక్కడ వేస్టేజ్ అనేది కనిపిస్తుంది ఈ వేస్టేజ్ మొత్తాన్ని కూడా నేను టీ స్ట్రైనర్లో వేసేసి ఈ దీంట్లో నుంచి ఆయిల్ మొత్తాన్ని కూడా కారేంత వరకు గట్టిగా పిండేసుకున్నాను ఈ విధంగా ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది ఈ ఆయిల్ మొత్తాన్ని కూడా ఒక టూ మినిట్స్ వరకు వెయిట్ చేసేసి స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత మనకు ఈ ఆయిల్ అనేది రెడీ అయిపోతుంది ఈ విధంగా మనకు ప్యూర్గా ఉన్నటువంటి కోకోనట్ ఆయిల్ అనేది చాలా ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇలా మొత్తం ఆయిల్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత దీన్ని ఒక గాజు సీసాలో కానీ లేదంటే ప్లాస్టిక్ కంటైనర్లో కానీ ఒక స్ట్రైనర్ పెట్టేసుకొని స్ట్రైన్ చేసేసుకున్నాం అనుకోండి ఈ ఆయిల్ మొత్తం కూడా చాలా ఈజీగా ప్యూర్గా ఉన్నటువంటి ఆయిల్ని ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఈ ఆయిల్ మనకు వంటల్లో కానీ వాడుకోవచ్చు లేదంటే బేబీ మసాజ్ ఆయిల్ లాగా వాడుకోవచ్చు లేదంటే మనకు హెయిర్కు కూడా చాలా మంచిది హెయిర్ ఆయిల్ లాగా కూడా వాడుకోవచ్చు మనకు బయట దొరికేటువంటి ఆయిల్ లాగా కాకుండా చాలా ప్యూర్గా మంచి సువాసనగా ఉంది ఈ ఆయిల్ ఈ విధంగా ఆయిల్ మనం రెడీ చేసుకున్నాం అనుకోండి ఎక్కువగా కొబ్బరి ఉన్నప్పుడు చాలా ఈజీగా మనకు ఆయిల్ అనేది రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలా నాలుగు చిప్పలతో తయారు చేసినటువంటి ఈ ఆయిల్ నాకు దాదాపు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఈ ఆయిల్ అయితే వచ్చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి